राष्ट्र विभजन समय में अपड़ी यूपीए गवर्नमेंट राष्ट्र विभजन जरिगिना ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి రాజ్యసభలో అప్పుడు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం, ఆ తర్వాత కేంద్ర మంత్రిమండలికి ఆమోదం పంపించడం, తర్వాత జరిగిన ఎన్నికల పరిణామంలో బీజేపీకి అధికారం ప్రజలు కట్టబెట్టడం, రాష్ట్ర విభజన అయితే జరిగింది కానీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానం, తెలుగుదేశం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగడుతూ ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే చట్టంలో 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి చెప్పారో, దాన్ని 10 సంవత్సరాల వరకు పెంచుతామని చెప్పేసి బీజేపీ వారు చెప్పారో, అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దశలవారీ రకరకాలుగా ఒత్తిడి తెస్తూ ప్రజా ఉద్యమాన్ని చేపట్టింది. అందులో భాగంగా మేము ఇప్పటికే కోటి సంతకాల ఉద్యమం చేశాం, కోటి ఎస్ఎంఎస్లు ఉద్యమం చేశాం, అలాగే అన్ని పోలీస్ స్టేషన్లో ప్రధానమంత్రి మీద అలాగే ముఖ్యమంత్రి మీదుగా కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎన్ని చేసినా నిమ్మక నీరెత్తున్నట్టు వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు గమనిస్తున్నారు. ఈ మధ్యనే రాష్ట్ర రాజధాని శంకుస్థాపన సమయంలో సాక్షాత్తు ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ గారు అదే బహిరంగ వేదిక మీద ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరు కూడా టీవీ దగ్గర నుంచి కదలలేదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతారు అని చెప్పేసి ఆలోచించారు. అమ్మ అడగకుండానే అడగకుండా ఆ అమ్మైనా పెట్టదు అన్నట్టు ముఖ్యమంత్రి గారు అడగలేదు, ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయలేదు సరి కదా, ఆయన కేవలం ఒక చెంబుడు నీరు అక్కడ మట్టి తీసుకొచ్చి 2 ప్యాకెట్లు ఇవ్వడం మన కళ్ళతో మనం చూసాం. అంటే మేము ఈ రాష్ట్రానికి ఇచ్చేది ఇంతే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పేసి చెప్పకనే చెప్పడం జరిగింది. దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు ఏదైతే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మీరు మట్టిస్తే మాకు సరిపోదు, మాకు కావాల్సింది ప్రత్యేక హోదా అనే విషయాన్ని తెలియజెప్పడం కోసం వారు ఏదైతే మట్టి ఇచ్చారో ఆ మట్టిని తిరిగి పంపిస్తూ ఈ మట్టి మీ దగ్గరే ఉంచుకోండి, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం కోసం అలనాడు గాంధీజీ గారు ఎలా అయితే ఉప్పు సత్యాగ్రహం అని చెప్పేసి పెట్టారో, సామరస్యపూర్వకంగా మన తాలూకా స్వాతంత్రాన్ని సాధించారో, అదే విధమైన సామరస్య ధోరణితో మట్టి సత్యాగ్రహం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రఘువీరారెడ్డి గారు ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి దాని ద్వారా ప్రధానమంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పేసి ఒక సంకల్పం చేయడం జరిగింది.